ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ సంబరాలను నెల్లూరు నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం విచ్చేశారు. విటపు యూటీఎఫ్ నాయకులు దివంగత కామ్రేడ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గత 50 ఏళ్లుగా యూటీఎఫ్ చేసిన పోరాటాలు, ఫలితాలు తదితర అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట కార్యదర్శి ఎన్ నవకోటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మలు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. గడిచిన 50 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి, విద్యను విస్తరించేందుకు యూటీఎఫ్ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. ఉపాధ్యాయులందరినీ ఏకం చేసి వారి పోరాటాల కోసం యూటీఎఫ్ పోరాడిందని చెప్పారు. మరో 50 ఏళ్లు కూడా ఇదే విధంగా ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట జిల్లా నాయకులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ నవకోటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అనేకమైన విస్తృతమైన కార్యక్రమాలు కూడా సంఘం పక్షాన నిర్వహిస్తున్నాం. 1974 ఆగస్టు 10వ తేదీ నాడు అప్పుడున్న నిరంకుశంగా ఉండే నాయకత్వం, తెలుగు రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులను ఐక్యత చేయటం, అన్ని ప్రాంతాలు అన్ని మేనేజ్మెంట్లు అన్ని క్యాడర్లను కలుపుకొని ఒకే సంఘం ఉండాలి, ఐక్యంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను చారిత్రాత్మక అవసరంగా 1974 ఆగస్టు 10వ తేదీన ఏర్పడింది. ఏర్పడిన వెంటనే ఎమర్జెన్సీ కూడా వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయని రాష్ట్రం నలుమూలలా విస్తరించి ఇప్పటికీ 100 సభ్యత్వానికి ఆంధ్రప్రదేశ్లో యూటీఎఫ్ చేరింది. ఈ 50 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి, విద్యను విస్తరించేదానికి అనేక కార్యక్రమాలు చేసింది. ఉపాధ్యాయులందరినీ ఏకం చేసి ఉపాధ్యాయుల హక్కుల కోసం యూటీఎఫ్ పోరాడింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకునేదానికి మరొకసారి ప్రతినిభూని మరో 50 సంవత్సరాల పాటు యూటీఎఫ్, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఈ రాష్ట్రంలో విద్యారంగానికి కృషి చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ మేరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దీని తదనంతరం 14, 15, 16, 17 తేదీల్లో కాకినాడలో స్వర్ణోత్సవ మహాసభలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. దాదాపు 50 వేల మందిని తీసుకొచ్చి ఉపాధ్యాయులందరినీ ఐక్యం చేయబోతున్నాం. రాష్ట్రపతి గారి నుంచి కూడా ఆహ్వానించి విద్యారంగంలో వస్తున్న అనేక ఇబ్బందికర ధోరణులు కూడా ముందుకు తీసుకొచ్చి ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఇలా ఉండాలని చెప్పి కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఆ మేరకు వచ్చిన పాలకులు వినాశకరమైన అంశాలన్నింటి పక్కన పెట్టి విద్యాభివృద్ధికి, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడేందుకు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి మా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ఈ సందర్భంగా వివరిస్తారు. థ్యాంక్ యూ. నా పేరు చలపతి శర్మ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఐక్యోపాధ్యాయ ఫెడరేషను 74లో ప్రారంభించుకొని నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాల సంబరాల్ని స్వర్ణోత్సవ సంబరాలుగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే క్రమంలో నెల్లూరులో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో దాదాపు 9 ప్రాంతీయ కేంద్రాల్లో కూడా ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గానికి, విద్యారంగానికి చేసినటువంటి కృషిని తెలియజేయటం ఒక ప్రత్యేక అంశంగా తీసుకున్నాం. ఈ 50 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ప్రభుత్వ పనులను కాపాడే ప్రయత్నంలో ఎనలేని కృషి చేసింది. అట్లాగే ఉపాధ్యాయుల సమస్యల్లో ముఖ్యమైనటువంటివి కౌన్సిలింగ్ విధానం కావచ్చు, రీగ్రూప్డ్ స్కేల్ కావచ్చు, అలాగే హై స్కూళ్ళలో సబ్జెక్టు టీచర్లను తీసుకురావటం కావచ్చు, అలాగే అవినీతిని వ్యతిరేకిస్తూ అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసినటువంటి ఉద్యమాలు అనేకం ఉన్నాయి. వీటి ఫలితంగా ఈరోజు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సాధించిన ఫలితంగా ఉపాధ్యాయ వర్గము, విద్యారంగము మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ క్రమంలో ఈరోజు నెల్లూరు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు పతాకావిష్కరణ చేశాం, సమావేశం నిర్వహించుకొని మిఠాయిలు పంచుకోవడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకున్నాం. ఈరోజు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాలో 6500 మంది సభ్యత్వంతో ఉంది. అదే నెంబర్తోటి కూడినటువంటి సంఖ్యతో 6500 మొక్కలు నాటి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాం. ఆ విధంగా ఈరోజు జిల్లా మొత్తం యూటీఎఫ్ సంబరాలు నిర్వహించుకుంటా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ వర్గానికి, ఉద్యోగ వర్గానికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.